ఇక వృషభ రాశి వృషభ రాశి వారికి ఈ విశేషంగా మీరు మానసికంగా కాస్త అస్తవ్యస్తం అవుతారు చంచల స్వభావము కరెక్ట్ డిసిషన్స్ తీసుకోరు కన్ఫ్యూజన్ స్టేటస్లో చాలా ఎక్కువ ఉంటారు ఆ కొన్ని విషయాల్లో ఆత్మవిశ్వాసం అంటాం కదా మనపై మనమే ధైర్యం కోల్పోతాము మనపై మనమే ఆత్మవిశ్వాసం కోల్పోతాము అనేదాన్ని మనకు తెలియచేస్తూ ఉంది అయితే మీరందరూ కూడా ఒకటే మానసికంగా వీక్ ఉన్నవారు మానసికంగా బాధపడేవాళ్ళు ఎక్కువ శాతం వృషభ రాశిలో ఉన్నవారికి ఈ గ్రహణం ఎఫెక్ట్ చాలా ఇస్తుంది తర్వాత ఈ యొక్క గ్రహణం ఎఫెక్ట్ ఈ సూర్యచంద్ర గ్రహణాలు రెండులకి ఆధారంగా నేను తెలియచేస్తున్నాను ఒకటే కాదు రెండులకి ఆధారంగా చూసి తెలియచేస్తున్నా మూడు మాసాలు ఉంటుంది దీని ప్రభావం కొంచెం జాగ్రత్తగా ఉండండి నేను అయినంత వరకు మీరు ఎటువంటి విషయాల్లో అంటే ఎడ్యుకేషన్ పైన ఉన్నవారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి చదువుకునే పిల్లలు లాంగ్ జర్నీ వెళ్ళడం లేదంటే అడ్వెంచర్స్ చేయడం ఇలాంటివి అయినంత వరకు ఆపడం చాలా మంచిది మరియు ఈ అనుకోకుండా ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ దయచేసి చేయకండి తర్వాత ఈ వృత్తిపర అంటే మీరు ఏదైతే పనిచేస్తుంటారో మీరు ఏదైతే వృత్తి చేస్తున్నారో ఏ దాంట్లో అయితే మీరు కష్టపడి సంపాదిస్తున్నారో దాంట్లో ఇంకంతా ప్రెజర్ పెట్టి నేను కష్టపడాలంటే ఖచ్చితంగా చేయండి ఉద్యోగంలో కాస్త ఎవరిని చేసుకోకండి పెద్దవారికి వరకు గౌరవించడం మంచిది పెద్దవారికి అంటే ఉద్యోగంలో అయ్యర్ అఫీషియల్స్ దగ్గర ఎక్కువ గొడవలు పడడమో లేదో వాళ్ళని వాళ్ళు చెప్పేదాన్ని నిరాకరించడమో అలాంటివైనంత వరకు జాగ్రత్తగా ఎప్పుడు సత్యమేవ చేయతే సత్యం వైపు ప్రయాణం చేయండి మీకు శుభమే జరుగుతుంది మంచిదే జరుగుతుంది మరియు ఈ ఋషభ రాశి వారికి విశేషంగా ఎలా ఉంటుందంటే ఏదైనా కొత్త కొత్త రీసెర్చ్ చేయాలి నేను ఎక్కడైనా దూరం వెళ్ళాలి అనుకునే వాళ్ళు చాలా మంచిది వాళ్ళకైతే ఈ విషయంలో మాత్రం చాలా మంచిదే జరుగుతుంది అంటే ఏదైనా రీసెర్చ్కి పిహెచ్డి చేయడానికి వెళ్ళే వాళ్ళకి చాలా మంచిది ఆరోగ్య సమస్యలే ఎక్కువ ఉంటాయి అనుకోకుండా దృష్టి దోషాలు ఏర్పడతాయి మీ పైన అసూయ వస్తుంది కుటుంబస్తులు శత్రువులు అయ్యే పరిస్థితులు వస్తాయి కొంచెం జాగ్రత్తగా ఉండాలి తర్వాత ఈ యొక్క నేనేం చెప్తున్నానంటే కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కాస్త పోస్ట్ పోన్ చేయడం చాలా మంచిది అని తెలియచేస్తున్నాను వివాహం జీవిస్తలకి అంటే వివాహమైన వారికి కాస్త అడదొడుకులు ఉంటాయి కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి కోపం తెచ్చుకోకండి అయినంత వరకు ప్రశాంతంగా ఉండండి ఇక్కడ ఏం చెప్తుందంటే పిల్లల నుంచి తల్లిదండ్రికి గొడవలు వస్తాయి పిత్రాజిత ఆస్తిలో గొడవలు వస్తాయి అని తెలియజేస్తుంది దాని నుంచి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎవరికైనా డబ్బులు ఇచ్చి తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండండి తీసుకునేది వద్దు ఇచ్చేది వద్దు నా ప్రకారం కానీ సందర్భాన్ని పట్టి కానే కావాలి అన్నప్పుడు ఖచ్చితంగా కొంచెం లీగల్గా అన్ని వ్యవస్థని పెట్టుకోండి అంటే ఇక్కడ ఈ గ్రహణ ప్రభావం మిమ్మల్ని మానసికంగా వీక్ చేస్తుంది మానసికంగా వీక్ ఉన్నప్పుడు మనం ఏమనుకుంటాం చెప్పండి ఎవరేం చెప్పినా నమ్మేస్తాము మంచా చెడువనా తెలియదు ఆలోచించడానికి ఇది ఉండదు కరెక్ట్ డిసిషన్స్ తీసుకోము దాని నుంచి అనుభవస్తుల్ని పెద్దవారిని ఒక అలాంటి వాళ్ళని మీరు ఏదైనా డిసిషన్ తీసుకోవాలంటే వాళ్ళతో కాస్త చర్చించి దాని గురించి మీరు మంచి డిసిషన్స్ తీసుకుంటే చాలా మంచిది అనేది నా అభిప్రాయం ఇక స్వంతం కంపెనీ ఉన్నవాళ్ళు ఎక్కువ శాతం ఉత్పాదన చేసేవాళ్ళు వీళ్ళకి పోస్ట్ ప్రొటెక్షన్ ఫ్రీ ప్రొడక్షన్ ఏదైతే బ్యాలెన్స్ ఉంటాయో అవన్నీ కంప్లీట్ చేసుకుంటారు ఎక్కువ ప్రొడక్షన్ చేయడమే మంచిది రాబోయే రోజుల్లో మీకు మంచిదే జరుగుతుంది అనే దాన్ని తెలియజేస్తుంది ఈ మూడు మాసాలు ఈ ప్రభావం ఉంటుంది వృషభ రాశి వారికి నిజంగా ఈ వృషభ రాశి వారికి కాస్త అంటే ఈ ఎఫెక్ట్ అయితే ఉంది గ్రహణం ఎఫెక్ట్ కానీ ఎక్కువ శాతం ఉన్నా కూడా ఋషభ రాశి వారికి ఆ ఒక ప్రస్తుతం గోచార ఫలంలో ఉన్న గ్రహస్థితుల వల్ల వాళ్ళకి కొంచెం అనుకూల అనుకూల స్థితిలో ఉంటాయి వేరే గ్రహాలు దాని నుంచి శుభ ప్రతిఫలము ఉంది అశుభ ప్రతిఫలము ఉంది దాని నుంచి ధైర్యంగా మీపై మీరు నమ్ముకొని వేరే వాళ్ళని నమ్మకుండా మంచి మార్గంతో మీరు ముందుకు ప్రయాణం చేయండి ధైర్యంగా ప్రయాణం చేయండి కాస్త పరిహారాలు చెప్పేవి చేసుకోండి మీరు ఈ గ్రహణం అయిన తర్వాత ఎప్పుడైనా ఒక నల్ల నువ్వులు బెల్లము దానమిచ్చేయండి తర్వాత ఈ ఒక మూడు మాసాలు కూడా ఎక్కువ శాతం హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే ఈ మంత్రాన్నైనా జపం చేసుకోండి లేదో ఈ మంత్రం కాకపోతే విష్ణు రామం చదువుకుంటూ ఉండండి వారానికి ఒక్క సరియైన విష్ణు ఆలయం దర్శనం చేసుకుంటూ ఉండండి కార్తీక మాసం అంతా ఖచ్చితంగా మీకు శుభం జరుగుతుంది దీని ప్రభావం మూడు మాసాలు ఉంటుంది కాబట్టి అయినంత వరకు విష్ణు శాస్త్రనామం విష్ణు దేవాలయ దర్శనం ఇదే మీకు పరిష్కారం మీరు అంతే ఈ ఒక ఉప్పుని కాస్త నీళ్ళలోకి వేసి స్నానం చేసినప్పుడంతా కాస్త ఉప్పు వేసి స్నానం చేస్తూ ఉండండి మీకు శుభం జరుగుతుంది అందరికీ నమస్కారం నేను మీ దేవిశ్రీ గురుజీ మేము చాలా బాధల్లో ఉన్నాము నరదృష్టి ఈ నరదృష్టికి ఏదైనా పరిహారం చేసుకోవాలి ఎవరింట్లో అయితే కీర్తి ముఖుడు ఉంటాడో ఆ కీర్తి ముఖుడు ఖచ్చితంగా మీ ఇంట్లో ఆడపిల్లలు ఆడపిల్లల పైన ఎలాంటి చెడు దృష్టి పడదు అందుకే ప్రతి ఇంటి బయట ఒక కీర్తి ముఖను పెట్టండి మీకోసం నేను ఇది సృష్టించాను మీకోసం చూడండి ఇది అద్భుతంగా ఉంటుంది ఇక్కడ పెడతాను కరెక్ట్గా వీక్షించండి మీకోసం ఇది నేను తయారు చేశాను చూడండి అద్భుతంగా ఉంది చూడండి ఇది కీర్తిముఖుడు చూడండి ఇది కీర్తి ముఖడు ఉంటుంది ఇక్కడ గణపతి ఇక్కడ సర్పాలు ఇక్కడ గరుడ ఉంది ఇది మన ఇంటికి డోర్ కావచ్చు లేదా డోర్ పైన సింహద్వారం పైన కావచ్చు సింహద్వారానికి కావచ్చు సింహద్వారానికి లెఫ్ట్ కావచ్చు రైట్ కావచ్చు దీని చక్క చక్కగా మీరు ఒకటి చేసుకున్నారంటే ఇంటి దగ్గర పెట్టుకుంటే ఇది పంచలోహాలు మరియు వైట్ మెటల్తో నేను తయారు చేశాను అద్భుతంగా తయారు చేశాను మీ కోసం తయారు చేశాను దయచేసి అర్థం చేసుకోండి ఇది సర్వీస్ సర్వీస్ ఓరియంటెంట్గా మీకు ప్రతి ఇంటికి అందాలని దీన్ని చాలా కష్టపడి డిజైన్ చేపించాను ఇది మన సొంత డిజైన్ ఇది ఒక గొప్ప సాధనం మిమ్మల్ని అందరినీ కాపాడుతుంది అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఇది మీకు అందిస్తున్నాను దయచేసి ప్రతి ఒక్క ఇంటికి దీన్ని పెట్టుకోండి మీ మీ దగ్గర ఎలాంటి దుష్ట శక్తులు చెడు దృష్టిలు ఏంటి మీ పైన పడదు ఎలాంటి చెడు దృష్టిలు మీ ఇంటి పైన పడదు మీ పైన పడదు మన మీ పిల్లలు కీర్తివంతులు అవుతారు పేరే చెప్తారు కదా కీర్తి పురుషులు వాళ్ళు మీ కీర్తి ప్రతిష్ట పెరుగుతుంది మీ పిల్లల కీర్తి ప్రతిష్ట పెరుగుతుంది మీ ఇంట్లో ఉన్న జనాలపైన మంచి దృష్టి పడుతుంది అద్భుతమైన సాధనం కీర్తి స్వీకరించండి ఇది మీకోసం ఇస్తున్నాను నమస్కారం